మాటిమాటి సైనికులారా, దేవుని ప్రజల శిబిరాలని చుట్టుముట్టండి. నేడు ఈ భూమంతటిని జయిస్తా. ఈ ప్రపంచానికి ఇదే ఆఖరి రోజు. హే, మీరు కూడా కొంచెం సాయం చేయొచ్చుగా. నేను మరలా చెప్పేది ఏంటంటే, నువ్వు మీ నాన్నగారి సూపర్ సర్జ్ పవర్ జనరేటర్ ని వాడకుండా ఉండాల్సింది. హే, మామ్ తన వచ్చేలోపు ఇంటిని శుభ్రం చేయమని చెప్పింది. తగినంత శక్తితో ఈ వాక్యూమ్ క్లీనర్ ఇంట్లోని దుమ్ము అంతటిని క్షణాల్లో ఇట్టే శుభ్రం చేస్తుంది. పని అయిపోగానే మళ్ళా దాన్ని ఆన్ చేస్తాలే. ఇది బాగుతుందిలే, మన ఒక్కసారి ఇది బాగే పరిస్థితి లేదు జాయ్, ఇది ఎప్పటికీ బాగవదు. మరి మీ పేరెంట్స్ కి మనం ఏం చెప్పాలి? అదంత విషయమేం కాదు, కానీ దీనిని బట్టి నన్ను ఎప్పటికీ క్షమించరు. ఎప్పటికీ క్షమించలేనిదంటూ ఏదీ లేదు. ఒక్కసారి ఆలోచించు, జాగ్రత్తగా విను, సమయం ఎక్కువ లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం గిజ్మో? జాయ్, నువ్వు దూతవా? అవును, నేను దూతను. నువ్వు నాకు బాగా నచ్చావు. సరే చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నా పేరు క్రిస్. సూపర్ బుక్ నన్ను తీసుకొచ్చాడు. ఒక్కసారి ఆగు, నాకు అర్థమైంది. నువ్వు దేవుడిని నిరాశపరిచావు, నువ్వు ఏదో చేశావు. నీకు ఎలా ఉందో నాకు తెలుసు. ఒకసారి నేను చేశాను, చేయకూడనిది. అవునా? అప్పుడు నీకేమైంది?
నువ్వు అనుకున్నది సరైనదే. మనలాంటి వాళ్ళకి క్షమాపణ లేదు. అయినా పర్వాలేదు, నువ్వేం ఒంటరివి కాదు. ఇప్పుడు నీకు నేనున్నాను. అస్సలు అలవాటు అవ్వడం లేదు. గెస్ క్రిస్ ఎక్కడ? ఎవయాడు ఇక్కడే ఉండాలిగా. క్రిస్ అతను ఒంటరిగా ఉండకూడదు ఈ పరిస్థితుల్లో. జోయ్ తప్పిపోయింది. క్రిస్ ఒక్కడే కాదు, నా క్రోనోమీటర్ మన సమయం మరియు స్పేస్ బయట ఉన్నామని చెప్తోంది. అది పాడైపోయిందా? అతను చెప్పింది నిజం. ఫేస్ రికగ్నిషన్ స్కానర్. మీరు యేసుక్రీస్తు స్నేహితుడైన యోహాను అని చెప్తోంది. యోహాను, మా స్నేహితుడైన కృష్ణ చూసావా? మేము తప్పిపోయాము. క్షమించండి, నేను చూడలేదు. మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నామని తెలుసుకోవడానికి నీ సెన్సెస్ బాగా పనిచేయడం లేదనుకుంటా. మనం పరలోకపు సింహాసన గది వెలుపల అంతిమ ఘడియల్లో ఉన్నాం. పరలోకపు సింహాసనం కదా? అవును, యేసు తిరిగి వచ్చి ఈ లోకాన్ని సరిచేసేటప్పుడు అంతిమ రోజులకు సాక్షిగా నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇప్పటికే అలాంటి అద్భుతమైన విషయాల్ని చూశాను. కరువు మరియు యుద్ధం యొక్క భయానక దృశ్యాలను, దేవదూతల వైభవాన్ని మరియు దేవుని మహిమను చూశాను. యోహాను, ఇవన్నీ నీకెందుకు చూపిస్తున్నారు? మానవ జాతి ప్రయోజనార్థం భవిష్యత్తును గురించిన దర్శనాలను నమోదు చేయడానికి. పెన్నదో చూడడానికి చాలా బాగుంది. అదిరింది. నా దగ్గర ఉన్న ఈ పెన్నెల్ని చూసారా? దీంతో గ్రావిటీ లేని చోట నీటి అడుగున ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడైనా రాయొచ్చు. క్షమించండి, మేము ఇంతకన్నా ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాల్సి ఉంది. వాటర్ బాయ్ ఎలక్ట్రిక్ స్టైలిస్ కన్నా ముఖ్యమైనవా? అవును, అంటే క్రిస్ ఎక్కడా అని. అసలు అలా జరగడం నీ పొరపాటు కాదు. అవును, నాదే. లేదు, సృష్టి పాడైపోయింది. ఇది దేవుని తప్పు. ఇది దేవుని తప్ప? అవును, నువ్వు మరియు నేను ఈ లోకాన్ని బాగు చేయడానికి ఎంత కష్టపడ్డప్పటికీ తప్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రజలకు డబ్బు, అధికారం ఇలా అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు చెడుకు, దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉంటారు. నువ్వు నేను శాంతి కోసం ఎంత తపించినా ఎల్లప్పుడూ యుద్ధమే ఉంటుంది. వాళ్ళు మానవ మాత్రులు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ దేవుడు అలా చెయ్యడు. అది దారుణం కదా. ఇతరులు చేసిన తప్పుకు అమాయకులను బలి చేసేలా దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. లేదు, దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ? ఒట్టి మాటలే, క్షమాపణ అనేది లేదు. దేవుడు నిజంగా మానవ జాతి తనతో మరియు తమలో తాము సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటే ఇక ఈ లోకంలో రోగం మరియు మరణం ఎందుకున్నాయంటావు? ఆకలితో రోజుకు ఎంత మంది చనిపోతున్నారో ఆలోచించు. అలా జరగడం న్యాయమా? అలాగే వరదలు, తుఫానులు మరియు ఇతర ప్రకృతి విపత్తుల సంగతేంటి? తన తల్లిదండ్రుల కోసం ఇంటిని శుభ్రపరచాలనుకున్న ఒక మంచి కొడుకు పరిస్థితి ఏంటి? చేసిన మంచి పనికి అతనికి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది? ఇది న్యాయమా? కాదు. సమస్య మనం కాదు, మంచిగా ఉండాలని కనీసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పాలంటే సమస్య అంతా ఆ దేవునితోనే. అసలు సూపర్ బుక్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. కానీ మనం ప్రతిసారి అత్యంత అద్భుతమైన వ్యక్తుల్ని కలుసుకుంటున్నాం, ఆశ్చర్యకరమైనవి తెలుసుకుంటున్నాం. అది దేవుని ఆత్మ నడిపింపు అని చెప్పొచ్చు. ఆ పరిశుద్ధ ఆత్మే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన మన మార్గదర్శి మరియు బోధకుడు.
దేవుని ఆత్మ అవును యేసుక్రీస్తు తాను పరలోకం వెళ్ళిన తరువాత ఎవరైతే సంపూర్ణంగా వస్తారని వాగ్దానం చేశాడో ఆయనే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా సలహాలిస్తూ ఆయన ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు మనందర్నీ ఇలా ఒక చోటికి తీసుకొచ్చాడు ఆత్మ ప్రస్తుతం క్రీస్తు కూడా ఉంటే బాగుండు నన్ను పిలుస్తున్నారు జాగ్రత్త పిల్లలు ఇవి అంతిమ దినాలు ఎన్నో శ్రమలు మరియు పరీక్షలు ఉంటాయి ఓ స్పెల్లింగ్ పరీక్ష అయితే బాగుండు అది నేను బాగా రాయగలను అరవకు 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 యోహాను మేము ఏం చేయాలి పరిశుద్ధాత్మకు లోబడండి అంతం వరకు నమ్మకంగా ఉండండి క్రూరుడు మరియు అన్యాయస్తుడైన దేవుని చేత క్షమించబడడం అనే దానిని నువ్వు అంతగా పట్టించుకోవద్దు అవి కేవలం నిన్ను నియంత్రించడానికి చేసిన భావనలు మాత్రమే మరి నా తల్లిదండ్రుల సంగతి ఏంటి పాపం సమస్యలో వాళ్ళు కూడా భాగమైనట్టు ఉంది నేను నీకు సహాయం చేస్తా నువ్వు చేయాల్సిందల్లా ఒక పండు తినడమే ఇకపై నీకు అపరాధం మరియు నిందన గురించి బాధ ఉండదు నీకు స్వేచ్ఛ ఉంటుంది నీవు దేవుడిలా అయిపోతావు లేదు నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు సాతానువి దుష్టుడవు దయ్యానివి పండు తిను స్వతంత్రుడిగా అవ్వు లేదు నేను తప్పు చేశాను అయినా నన్ను ప్రేమించే వారి నుండి పారిపోయి నీ దగ్గర ఉండటం కన్నా వారు నాకు వేసే శిక్షని అనుభవించడం మేలు నువ్వు బలహీన మనసు గల అవివేకివి నిన్ను ప్రేమించే వారి చేత శిక్షించబడటం మంచిదా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అందుకే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు నీకంటూ నిన్ను కాపాడగలిగిన బలశాలి ఎవరు లేరు నేను తప్ప భయపడకుము నిన్ను విడువను నిన్ను ఎడబాయను అది నిజం కాదు జాయ్ గిస్మో నన్ను కనుగొన్నారు లేదు దేవుడు నిన్ను తీసుకోనివ్వకుండా చేస్తాను జాయ్ గిస్మో किस्मो ये दिन अच्छे ही नौ नाकु चंदिना वाड़वो భయపడకు ఆపద సమయాల్లో నేను నిన్ను విడిపిస్తాను నేను భయపడాల్సిన అవసరం లేదు ప్రభువైన దేవుడు నన్ను విడిపిస్తాడు
ఆగు నేను చెప్పేది విను తప్పించుకుందామనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నా సైన్యాలు భూమి మీద ఉన్న నగరాలన్నింటినీ చుట్టుముట్టి ఉన్నాయి. ఇది అంతిమ యుద్ధం. దేవుని అనుసరించే వారందరినీ నా సైన్యాలు నలగొడతాయి. మీరంతా నా కోపాన్ని చవి చూస్తారు. అంతిమ యుద్ధం దేవునికి మరియు చీకటి శక్తులకు మధ్య జరిగిన అంతిమ యుద్ధం ఇది. చివరికి సాతాను మరియు చెడు శాశ్వతంగా నాశనమయ్యాయి. సాతాను నాశనమై ఉండవచ్చు, కానీ దానితో పాటు దేవుని సృష్టిలోని సౌందర్యం కూడా పాడైపోయింది. అయితే దేవుడు సమస్తాన్ని నూతనపరచగల ప్రభు అని మీకు తెలియదా? చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండదు, వేదన అయినను ఇక ఉండదు. ఎందుకంటే మొదటి సంగతులు గతించిపోయెను. ఎదుగు, దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. నీకు ఇది అర్థమవుతుందా? సమస్త సృష్టిని నూతనపరచడం అంటే బహుశా మీకు అర్థమయ్యే ఉంటుంది. శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును.
దీని గురించి నేను మర్చిపోయాను. జాయ్, దేవుడు లోకమంతటిని క్షమించగలిగితే అంటే మనం చేసే వాటన్నిటిని అలాంటప్పుడు మరి మీ మమ్మీ డాడీ కూడా. మీరు బాగానే ఉన్నారు కదా, చెప్పండి మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా. మమ్మీ డాడీ, హే, మేము బాగానే ఉన్నాం. మేము కాల్ రాగానే వేగంగా వచ్చేసాం, మేము చాలా భయపడిపోయాం. గిజ్మో, ఇదంతా ఎలా జరిగింది? డాడీ, అది చేసింది నేను. గిజ్మో మరియు జాయ్ నన్ను వారిస్తూనే ఉన్నారు, కానీ నేను మీ సూపర్ సర్చ్ జనరేటర్ ను వాడాలనుకున్నాను. మీరు ఎప్పటికైనా నన్ను క్షమించగలరా? తప్పకుండా క్షమించగలం, మేము నిన్ను తప్పక క్షమిస్తాం క్రిస్. చూడు, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. అది కేవలం ఇల్లు మాత్రమే. ఎంతైనా నీవు మా కుమారుడివి. అంతా పాడైపోయింది, కానీ దేవుని సహాయంతో సమస్తాన్ని నూతనపరచవచ్చు. లోకం యొక్క అంతాన్ని చూడటానికి సూపర్ బుక్ తీసుకువెళ్ళాడంటే నువ్వు నమ్ముతావా? అయితే అది ముగింపు కాదు, సూపర్ బుక్ తో మన సాహసాలు ఇప్పుడే మొదలయ్యాయి తెలుసా జాయ్? ఓ వద్దు, ఇక ఏ సాహసాలు వద్దు. గిజ్మో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సహాయం చేయి, నీ కోసం జీవించు.